వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? వ్లాగ్ పెట్టి చాలా రోజులు అయిపోయినట్టుంది. ఎప్పుడో తీసి పెట్టాం ఈ వ్లాగ్, అసలు కుదరట్లేదు వాయిస్ ఓవర్ చెప్పడానికి కూడా. అలానే చాలా రోజుల నుండి టోటగాడు కనిపించట్లేదు అంటున్నారు కదా, ఈ రోజు వ్లాగ్ లో టోటగాడు కూడా ఉంటాడు. మీరందరూ ఎంత మిస్ అయ్యారో టోటగాడిని, మేము కూడా అంతే మిస్ అయ్యాము. రోజు వెళ్తాం కదా ఇంటికి చూడటానికి, ఈ మధ్య అసలు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి దొరకట్లేదు వాడు. షికార్లు ఎక్కువైనాయి, ఇంకా ఖాళీగా ఉన్నాడు. ఈరోజు ఇంట్లో ఉండేసరికి ఇంకా మేము వెళ్ళి తెచ్చుకున్నాం. ఈరోజు కాసేపు ఆడుకోవచ్చు అని ఫుల్గా మిస్ అయిపోయాము వీటితో ఆడుకోవటము. చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా, కొంచెం గ్యాప్ పడేసరికి సింబాగాడిని యూస్ భయపడుతున్నాడు వాడు. అటు ఇటు తిరుగుతుంటే దూరం దూరం వెళ్తా. రాగానే ఇంకా వాడికి లంచ్ టైం అయిపోయింది కదా అని అన్నం వండాను. అన్నం వండాక అస్సలు పెడతంటే తినను కూడా తినలేదు. ఇంటికి వెళ్ళాక అడిగితే అప్పుడు చెప్తుంది వాళ్ళ మమ్మీ వాడు ఆల్రెడీ అన్నం తిన్నాడని. చాలా రోజులు అయిపోయింది కదా వాడు ఇంటికి వచ్చి, ఒక 1 వీక్ అయినా అయి ఉంటుంది. మాకే అర్థమవుతుంది చాలా చేంజ్ అయిపోయాడని, బాగా ఆడుతున్నాడు. మేమంత మిస్ అయ్యామో వీటితో ఆడుకోవటము. కనీసం మేము అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా ఇంటికి వెళ్ళి. మా సింబగాడు దానికి మించి మిస్ అవుతాడు వీడిని. టోటగాడిని తీసుకొస్తున్న సంగతి సింబగాడి చెప్పలేదు, సడన్ సర్ప్రైజ్. ఇంకా వాడు వచ్చినప్పటి నుండి తోకూపుకుంటూ అటు ఇటు తిరిగినోడు తిరిగినట్టే ఉన్నాడు చాలాసేపు. ఏదో ఒక 5-10 మినిట్స్ టోటగాడు కొంచెం భయపడుతూ ఉన్నాడు, కానీ తర్వాత వీడు కూడా వెళ్ళి వాడిని కదిలించడము, వాడితో ఆడుకోవటం, బాగా టైం స్పెండ్ చేశాడు వాడితో. కొత్తగా ఏందో వెరైటీగా చేశాడు ఈరోజు. నా దగ్గర కూర్చోరా అంటే కూర్చోట్లేదు, కానీ వాళ్ళ పెద్దని దగ్గరికి వెళ్తాడంట. పరిగెత్తుకుంటే ఇలా వెళ్తే వాళ్ళ పెద్దని ఎత్తుకోవాలంట. అలాగా మ్యాక్సిమం ఈ వ్లాగ్లో కొంచెమే వాయిస్ ఓవర్ ఉంచుతాను, ఎందుకంటే ఈ వ్లాగ్ మొత్తం చూస్తుంటే నాకే వాయిస్ ఓవర్ కన్నా మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అనిపించింది. వచ్చేటప్పుడు బేకరీలో కేక్స్ తీసుకొని వచ్చాము. ఈ కేక్ నేను తీస్తుంటే మా సింబగాడు వెయిటింగ్ వాడికి చాలా ఇష్టము. మాకెలా షేక్ హ్యాండ్ ఇస్తాడో టోటగాడికి కూడా షేక్ హ్యాండ్ ఇప్పిస్తున్నాను. అప్పుడే నీకు కేక్ ఇస్తా అని చెప్పి వాడు కూర్చోబెట్టాను, అందుకే కూర్చొని వాడికి షేక్ హ్యాండ్ అడిగినప్పుడు ఇస్తున్నాడు. మన టోటగారికి ఏమో కొత్త కదా, కొంచెం ఇప్పుడిప్పుడు ఊహ తెలుస్తుంది కదా వాడికి. కొంచెం పెరిగితే గానీ అప్పుడు అర్థమవుతుంది వీడి సింబగాడి గురించి. ఇంకొంచెం ఊహ తెలిస్తే వాడికే అర్థమైద్ది సింబగాడితో ఎలా ఆడుకోవాలి, వాడు ఏం చేయండి అన్న అని చెప్పి ఇంకప్పుడు అర్థమైద్ది కాబట్టి భయపడకుండా అప్పుడు హ్యాపీగా ఆడుకుంటాడు. కేక్ ప్యాకెట్ ఉంది నాన్న డైనింగ్ టేబుల్ మీద, వెళ్ళి తీసుకురా అంటే వెళ్ళి ట్రై చేశాడు. వాడికి అందట్లేదు అంటే ఇంక చూపిస్తున్నాడు నాకు అందట్లేదు అని. ఇంక కొంచెం జరిపితే ఇంకప్పుడు తీసుకొని వస్తున్నాడు. వాళ్ళ పెందాన పెద్దమ్మకి పెట్టు బిస్కెట్ అంటే తీసుకొచ్చి నా నోట్లో పెడుతున్నాడు వద్దురా అనే కొద్దీ. నేను తింటే మళ్ళీ సింబగాడికి కూడా పెడతా అని చెప్పి వాడికి పెడుతుంటే వాడికేమో బిస్కెట్స్ నచ్చవు కదా, వాడు తినట్లేదు మళ్ళీ నాకు తెచ్చి పెడుతున్నాడు. సింబగాడిని టోటగాడిని ఇలా చూస్తుంటే క్యూట్గా అనిపిస్తుంది. వాడి చేతులు ఏమీ లేదు కానీ ఏదో ఉన్నట్టు వాడి నోట్లో తినిపిస్తున్నాడు. ఎంతసేపు ఆడుకున్నాడు, ఫుల్గా ఆడుకున్నాడు, భలే హ్యాపీ అనిపించింది. చాలా రోజులు అయింది కదా వీడితో ఇలా టైం స్పెండ్ చేసి. వాటర్ కావాలంట గ్లాస్ తీసుకొచ్చి మరీ ఇస్తున్నాడు, నాకు వాటర్ తెచ్చివని చెప్పి. కొంచెం ఒక ముద్దు పెట్టరా అంటే అస్సలు పెట్టట్లేదు. ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నాడు, ఏం పెడుతున్నా కానీ తినట్లేదు, ఒక్క పాలు తప్ప ఏం తినట్లేదు. మాకేమో వాడికి ఆకలేస్తూ ఉంటుందేమో అని చెప్పి ఇంక ఇంటికి తీసుకుని వదిలిపెట్టాం. వాళ్ళ మమ్మీ అయితే ఒక 2 ఇచ్చి పెట్టిద్ది కదా, నేను పెడతాంటే నోరు గట్టిగా బిగబట్టేస్తున్నాడు. అసలు నోరు కూడా తెరవట్లేదు. ఇంక తీసుకొని వెళ్ళి ఇంట్లో వదిలిపెట్టాను ఏం తినలేదని. ఇంక ఇది నెక్స్ట్ డే. ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను, ఈ పార్సల్ వస్తుందని చెప్పి చాలా లేట్ అయింది. వచ్చేసరికి బెడ్షీట్ ఆర్డర్ పెట్టాను మింత్రాలో. ఇంతకు ముందు మంచిగా ఫ్లోరల్ ప్రింట్ ఉన్న బెడ్షీట్స్ లేదంటే మంచిగా లైట్ కలర్స్ అలా తీసుకునేదాన్ని. ఎప్పుడైతే సింబగాడు వచ్చాడో అప్పటి నుండి బెడ్షీట్స్ కొనాలన్న భయం వేస్తుంది, లైట్ కలర్స్ తీసుకోవాలన్న భయమే. ఎందుకంటే లైట్ కలర్స్ తీసుకుంటే త్వరగా మురికైపోతాయి. ఫస్ట్ వీడి హెయిర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది బెడ్షీట్స్ పైన.
ఇంకొకటి బెడ్షీట్స్, కొత్తదైనా సరే వెంటనే చించేస్తాడు వీడు. గోర్లేసి బాగా గీర్తా ఉంటాడు కదా, త్వరగా పట్టం చిరిగిపోతే నాకేమో కోపం వస్తుంది ఫుల్గా. కొత్త బెడ్షీట్స్ అలా చించేస్తే ఎంతైనా కోపం వస్తుంది, మళ్ళీ ఏమనలేము. మా సింబగాడు ఏం చేస్తాడంటే, చేసే అన్ని చేసి సైలెంట్గా ఒక డల్ ఫేస్ పెడతాడు, నేను ఏమీ చేయలేదు అని అమ్మాయికుళ్ళలాగా. ఇంకప్పుడు సైలెంట్గా ఉండటం తప్ప ఏం చేయలేము. పెట్ పేరెంట్స్కి బాగా కనెక్ట్ అవుతారు, నేను చెప్పే మాటలన్నిటికీ వాళ్ళకి బాగా అర్థమవుతుంది నేనేం చెప్తున్నానని. నాన్ స్టాప్గా వర్షం పడింది పడినట్టే ఉంది, అసలు ఆగకుండా. ఇంకా ఇంటి ముందు మట్టి మట్టిగా ఉంటే మొత్తం ఊడ్చేస్తున్నాను. అందులోనూ మా సింబగాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కదా, ఇంకా మురికి ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది, ఇంకెప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కనీసం ఒక 5-10 మినిట్స్కి బయటికి వెళ్దామన్నా కానీ అసలు నాన్ స్టాప్గా పడుతుంది కదా, పాలు తెచ్చుకోవాలన్నా కానీ అవ్వట్లేదు. అందులోనూ ఫోన్లో ఎప్పటికప్పుడు అలర్ట్ మెసేజెస్ వస్తుంటే నాకేమో భయమేస్తుంది. మెయిన్ మేము ఉండేది పైన కదా టాప్లో, గాలి ఫుల్గా వచ్చినా కానీ మాకే ఇబ్బంది. మెయిన్ నైట్ టైంలో ఇంకా భయమేస్తుంది, ఎందుకంటే ఉరుములు మెరుపులు వస్తాయి కదా, ఆ మెరుపులు వచ్చినప్పుడు ఆ వెలుతురు ఫుల్గా లోపలికి వస్తుంది, ఏదో లైట్ వేసినట్టే. ఇంకా వర్షాలు ఇలా పడుతూ ఉంటే ఫుల్ లేజీగా ఉంటుంది, అసలు ఏం చేయాలని కూడా అనిపించదు. నేనేమో మార్నింగ్ నుండి ఇల్లు కూడా సర్దలేదు, ఫుల్ మూడ్ స్వింగ్స్, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. ఇంకా అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చినప్పుడు కామన్ కదా, ఇంకా నా పాటికి నేను సైలెంట్గా ఉన్నాను. అసలు మా హస్బెండ్తో కూడా మాట్లాడను, ఏం రీజన్ లేకుండానే కోపం వస్తుంది. మా హస్బెండ్కి ముందే చెప్పేస్తా, అసలు నన్ను కదిలియొద్దు, నాతో మాట్లాడొద్దు, నేనే వచ్చి మాట్లాడతాను అని చెప్పి ఇంక అస్సలు కదిలించండి నన్ను, అసలు డిస్టర్బ్ కూడా చేయడు అని అంటా అనుకుంటున్నారా. దానికి ఫుల్ క్వైట్ ఆపోజిట్, కదిలిస్తానే ఉంటాడు. నాకెంత చిరాకు వస్తే దానికి రివర్స్లో వేస్తాడు, ఏదో ఒకటి నవ్వుపించడానికి అలా ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా మా హస్బెండ్కి అంత సీరియస్గా ఉంటే అసలు నచ్చదు, ఇంకా తనే ఏదో ఒకటి ట్రై చేస్తాడు నవ్వించడానికి. ఇంకా పొద్దున్నండి పవర్ తీస్తానే ఉన్నాడు, ఇంకా ఎలాగో ఖాళీగానే ఉన్నాయి కదా, ఇల్లు కూడా సర్దలేదని చెప్పి ఇంకా నేనేమో ఇల్లు సర్దుకుంటున్నాను. ఒక పక్క నేనేమో ఇల్లు క్లీనింగ్ చేస్తుంటే మా సింబగాడు వచ్చి, వాడికి వర్షం అంటే చాలా ఇష్టము, ఇంకా మూలుగుతానే ఉంటాడు, డోర్ తీయండి తీయండి అని చెప్పి. బయటేమో ఇంత వర్షం పడుతుంటే అస్సలు వినట్లేదు మాట, నేను అప్పటికీ డోర్ తీసి కట్టేసి ఉంచాను కూర్చొని చూస్తూ ఉంటాడులే అని. అలా కాదంట, బయటికి వెళ్ళాలంట. సర్లే ఇంకా మనకున్నట్టు కోరికలు వీడికి కూడా ఉంటాయి కదా, ఇంకా పాపం ఏం చేస్తాంలే అని చెప్పి ఇంక వదిలేశాను. వాడే తిరిగి వస్తాడు, ఎంతసేపు తిరుగుతాడు తిరిగిని అని చెప్పి. నాకేమో వీడు అటు ఇటు తిరిగి నాకే ఎక్స్ట్రా పని పెడతాడు, ఆల్రెడీ ఇప్పటికి ఇల్లు సర్దేశాను నేను, ఇప్పుడేమో బయటికి వెళ్ళి తిరుగుతున్నాడు కదా, ఇంకా ఫుల్గా మళ్ళీ తీసుకొస్తాడు మట్టి ఇంట్లోకి. ఇక్కడంతా స్కిడ్ అవుతూ ఉంటుంది వాటర్ వల్ల, పైన ఏమో కాకులు అటు ఇటు తిరుగుతుంటే వాటెమ్మడు పరిగెత్తుతున్నాడు, వాడు ఎక్కడ పడతాడని మా భయం మాకు. మళ్ళీ నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి బయటకు వెళ్ళటానికేమో అసలు అవ్వట్లేదు, ఇంకా మాకేమో ఆకలి వస్తుంది, బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు, ఇంకా డైరెక్ట్ లంచ్లో కానీ పూరీ చేస్తున్నాను. ఆకుకూర ఏమైనా తెచ్చుకుందామని అసలు వర్షం ఆగేలాగలేదు, సరే ఇంకా పూరీ చేసుకుందాంలే, పూరీ కర్రీ చేసి అని చెప్పి ఇంక ఇలా స్టార్ట్ చేశాను. ఎందుకు నవ్వుతున్నా అంటే, ఆల్రెడీ నా దగ్గర 2 సార్లు కుక్కర్ పేలింది, ఇక్కడ మా హస్బెండ్ కావాలని చెప్పి భయపెడుతున్నాను, కుక్కర్ పేలేలాగుందని. ఇంకా పరిగెత్తుందండి మా హస్బెండ్ పక్కకి. 2 డేస్ అయింది ఈ ఫ్లవర్స్ తీసుకొని వచ్చి పాడైపోయేలాగున్నాయని, ఇంక ఇలా వాటర్లో పెట్టి పెట్టేశాను బాగుంటుంది కదా చూడటానికి అని చెప్పి. గ్లాస్ బౌల్ ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా నేనేమో కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను, దీనికి రిలేటెడ్ షార్ట్ కూడా వేసాను. ఒకళ్ళు అడిగారు కమెంట్స్లో ఈ చాపింగ్ బోర్డు ఎలా ఉంది అని చెప్పి. ఇప్పటి వరకు వాడాను కదా, నాకైతే బాగుంది, ఏమీ ప్రాబ్లం అయితే రాలేదు, చెక్క ఊడిపోవటం అలా ఏమన్నా ఉందని అడిగారు ఎవరో ఒకళ్ళు. మొత్తానికైతే బాగుంది. అలాని ఈ వంట చేసేవన్నీ అడుగుతూ ఉంటారు, వీటికి రిలేటెడ్ షార్ట్స్ అన్నీ కూడా వేశాను నేను, అందులో అయితే చెప్పాను ఎక్కడ తీసుకున్నాను అవన్నీ అని చెప్పి. షార్ట్స్లో చూడండి.
మాత్రం ఫ్రిడ్జ్కి స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నప్పటి నుండి బాగా యూజ్ అవుతున్నాయి. ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. ఎంత వాడుతున్నా కానీ సరిపోవట్లేదు. ఏటి వేరే వాటికి యూజ్ అవుతాయి అనిపిస్తుంది. ఒక పక్క కర్రీ అయిపోయాక ఇంకా పూరీలు స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి ఇంకా కర్రీ ఉడుకుతుంది కదా అని వచ్చి మా సింబగాడు ఏం చేస్తున్నాడని చెప్పి చూస్తుంటే ఇక్కడ ముడుచుకొని కూర్చున్నాడు వాడు. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుండి చలికాలం అయిపోయేంత వరకు వీడు ఇంతే ముడుచుకుంటూ ఉంటాడు. ఎక్కడ ఉంటాడో అర్థం కాదు. కాసేపు సోఫాలో ఉంటాడు, కాసేపు బెడ్రూమ్లో. ఇంకా వాడు ఇష్టం అనమాట. ఫుడ్ కూడా తిన్నాడు సరిగ్గా. బతిలాడుతూ పెట్టాలి. ఇప్పుడు కూడా తినలేదు. వాడికి పాలన్నం కలిపి పెట్టాను. బతిలాడుతున్నా తినరా అంటే అసలు తినట్లేదు. వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను, నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కంటెంట్ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.